హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ వీట్స్ ఈరోజు ఈ ఛానల్లో చాలా తక్కువ కాస్ట్లో ఆల్మోస్ట్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి ఇంత మంచి డిజైన్ ఎలా స్టిక్ చేసుకోవాలన్నది చూపిస్తాను అలాగే వాటర్ అరేజబుల్ పెన్ గురించి నేను డెమో చూపిస్తానండి మీరు వీడియో చూస్తూ ఉండండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో పెన్సిల్తో నేను నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో డిజైన్ వేసినానండి ఇందులో నేను హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ అని ఎందుకు అన్నానంటే ఈ ఇందులో నేను యూస్ చేసేది కుందన్స్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ అలా యూస్ సరిపోతాయి నా ఎస్టిమేషన్ ప్రకారం ట్వంటీ టు ఫార్టీ రూపీస్ మీకు పడుతుంది అలాగే జద్దోజు స్ప్రింగ్ అండి మీకు ఒక తులం ఆర్ ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది దానికి కూడా మీకు అరౌండ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది కుందన్స్ అవి తర్వాత వైట్ కలర్ కుందన్స్ని యూజ్ చేశాను అది మీకు ఒక ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు తులాలు తీసుకుంటే సరిపోతుంది అది కూడా మీకు ఫార్టీ టు ఫిఫ్టీ సో అరౌండ్ అంతా కలిపి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్లో అవుతుంది ఎక్కువ మెటీరియల్ ఏం యూజ్ చేయటం లేదు కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇన్ డీటెయిల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు కానీ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను సో డిజైన్ మీరు చూశారు కదా ఇందులో ఈ పికాక్ షేప్లో ఒక పికాక్ లీవ్స్ కొంచెం పైకి వచ్చేలాగా సెకండ్ పికాక్ లెఫ్ట్ సైడ్ ఉండే పికాక్ని కొంచెం కర్వ్తో టూ డిజైన్స్ నేను ట్రై చేస్తున్నానండి అంటే ఏది బాగుంటే అది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు బట్ నాకు రైట్ సైడ్దే ఫైనల్గా బాగా అనిపించింది కానీ రెండు వేస్తే మీకు ఐడియా ఉంటుందని నేను దీన్ని కంటిన్యూ చేసిన అనమాట సో డిజైన్ చూశారు కదా డిజైన్ ముందు మొన్న పెన్సిల్తో మార్క్ చేసుకుని ఫ్రీ హ్యాండ్తోనే గమ్ అప్లై చేసుకుని కొంచెం జస్ట్ చిన్న చిన్న గ్యాప్తో ఉంచుకొని మనం ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి కుందన్స్ అంటే మన చాయిస్ అండి సారీ కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కలర్స్తో మనం డిసైడ్ చేసుకోవచ్చు నేను గ్రీన్ బ్లౌజ్ మీద యూజ్ చేస్తాను కాబట్టి రెడ్ కలర్ కుందన్స్ని యూజ్ చేశాను అలాగే పికాక్ షేప్లో బాడీకి నేను ఒక పర్పుల్ కలర్ కుందన్ని ఆర్ నావీ బ్లూ కలర్ కానీ కుందని కానీ యూస్ చేస్తాను సో ఇప్పుడు ఈ మార్కింగ్ వేసిన ప్రతి ప్లేస్లోని అలాగే గమ్ అప్లై చేసి కుందన్సిన మనం స్టిక్ చేసుకోవాలి అది డ్రై అయ్యేలోపు ఏదో పర్పుల్ కానీ నావీ బ్లూ కుందన్ కానీ యూస్ చేసుకోవచ్చు నేను నావీ బ్లూ కుందని ప్రిఫర్ చేశాను అనమాట ఈ కుందని కూడా మనం గమ్తో అప్లై చేసి షేప్కి తగ్గట్టుగా మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే జర్దోజు స్ప్రింగ్ అనమాట ఈ స్ప్రింగ్ ప్లేస్లో మీరు నార్మల్ జెరీ థ్రెడ్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు నేను జర్దోజు స్ప్రింగ్ని యూజ్ చేశాను ఈ జొద్దోజీ స్ప్రింగ్ని నా మగ్గం నీడలతో అలవాటు ఉన్నవాళ్ళు దాంతో మీరు ప్రిఫర్ చేయించండి బాగుంటుంది లేదు బిగ్నర్స్ అయ్యేటట్టు అయితే నార్మల్ నీళ్ళతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేను బిగ్నర్స్ కాబట్టి నార్మల్ నీళ్ళతోనే నేను చూపిస్తున్నాను షేపుకి తగ్గట్టుగా స్ప్రింగ్ని కట్ చేసుకుని అలాగే షేపుకి తగ్గట్టుగా దాన్ని బెండ్ చేసుకుంటూ ప్రతి కరువు దగ్గర మనం ఇలా నాట్ వేసుకుంటూ ఉంటే మీకు షేప్ అన్నది వచ్చేస్తుందండి ఇదే ప్రొసీజర్లో మనము టోటల్ ఈ బాడీ అంటే ఈ కుందన్స్ చుట్టూరు ఉండే బర్డ్ బాడీ చుట్టూరు కూడా జర్దోజ్ స్ప్రింగ్తో బోత్ సైడ్స్ మనం బార్డర్ వేసుకోవాలి ఒక సైడ్ వేస్తే ఇలా వచ్చిందండి సేమ్ మెథడ్నే మొత్తం అన్ని వైపులా మనము ప్రింట్ చేస్తాం ఐ మీన్ సారీ ప్రింట్ చేయడం కాదు స్టిక్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ కుందన్స్ మధ్యలో స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ని ఈ జర్దోజ్ స్ప్రింగ్ని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కుందనికి కుందనికి మధ్యలో ఉండే స్పేస్ని కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నార్మల్ నిడుతూనే స్టిక్ చేసుకోవాలి ఈ థ్రెడ్ నేను జరీ థ్రెడ్నే యూస్ చేశానండి మీరు నార్మల్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు జరీ థ్రెడ్ కొంచెం స్టిఫ్గాను స్ట్రాంగ్గా ఉంటుందని అదొకటే రీజను బాగా సన్నంగా ఉండే జరీ థ్రెడ్ అయితే మీకు ఈజీగా బెండ్ అవుతుందనమాట సో షేప్కి తగ్గట్టుగా మనము ఈ జరీదీ స్ప్రింగ్ని స్టిక్ చేసేసుకోవాలి ఇది అయిన తర్వాత ఈ నావీ బ్లూ కలర్ కుందన్ ఉంది కదా ఈ కుందన్ చుట్టూరు నేను నార్మల్ నీడిల్కి ఈ బీడ్స్ని స్టిక్ గుచ్చుకొని ఎన్ని పడతాయో అన్నది మనం కౌంట్ చేసుకుని బార్డర్ లాగా మనము ఫోర్ సైడ్స్ నాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదే ప్లేస్లో మీరు స్టోన్ లైన్ కూడా యూజ్ చేయొచ్చు గోల్డ్ బాల్ చైన్ కూడా యూస్ చేయొచ్చు మాక్సిమమ్ నా వీడియోస్లో గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేయడం చాలా తక్కువ ఎక్కువ యూస్ చేయను ఎందుకంటే అవి మంచివి కొన్నా కూడా త్వరగా కలర్ పోతాయండి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను మీ ఇష్టం చేసుకునే వాళ్ళకి గోల్డ్ బాల్ చైన్ ఈజీగా ఉంటుంది కాబట్టి చేసుకోవాలంటే మీరు అది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు తర్వాత డిజైన్లో చూపిస్తున్నట్టుగా మనం గమ్ డాట్స్ డాట్స్గా అప్లై చేసుకుంటూ ఈ కుందన్స్ని ఈ గమ్ మీద స్టిక్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు టూ ఆర్ త్రీ డిఫరెంట్ కుందన్స్ని యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న మెటీరియల్ ప్రకారం నేను మీకు ఐడియా చూపిస్తాను ఇదే ప్లేస్లో మీరు స్టోన్స్ని కూడా జెర్కాన్ బేసెస్ స్టోన్స్ని కూడా పెట్టుకోవచ్చు డిజైన్ తగ్గట్టుగా స్టిక్ చేసిన తర్వాత ఫ్రేమ్ కుందన్స్ కానీ ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కానీ కట్ కుందన్స్ కానీ కట్ అని ఎందుకు అన్నామంటే మొత్తం కుందనంతా కటింగ్స్ వస్తుందండి ఇది ప్లెయిన్ కుందను ప్లెయిన్ కుందన్ నాకు స్టోన్లా అపిరెన్స్ ఉంది కాబట్టి నేను ప్లెయిన్ కుందన్ యూస్ చేశాను అలాగే మనం స్టిక్ చేసేసుకోవచ్చు మీ చాయిస్ అది అలాగే పైన తలపైన ఒక త్రీ జర్కన్ బేస్ రింగ్స్ని అప్లై గమ్తో అప్లై చేశాను తర్వాత దానిపైన జర్కన్ రింగ్స్ని స్టిక్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మనము ఇవన్నీ స్టిక్ చేసుకోవాలండి స్టిక్ చేసిన తర్వాత డ్రై అయ్యాక తప్పకుండా బ్యాక్ సైడ్ తిప్పి మీరు ఐరన్ చేసుకుంటే గమ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం కుట్టినవి తక్కువ స్టిక్ చేసినవి ఎక్కువ కాబట్టి నెక్స్ట్ ఈ కుందన్స్ ఎడ్జెస్లో నేను త్రీ ట్రై చేశానండి ప్లెయిన్ పర్లు ఒకటి లోరియల్స్ అంటారు మువ్వల్లా ఉంటాయి అవి అలాగే గోల్డ్ బీడ్స్ సో హాఫ్ ఆఫ్ థింగ్ గోల్డ్ బీట్స్ నేను స్టిక్ చేశాను అవి చూడడానికి బాగానే అనిపించింది తరువాత నేను లోరియల్స్ యూజ్ చేశాను అనమాట మీకు ఓపిక ఉండి ఇంకా బాగా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఈ కుందన్ చుట్టూరు కూడా ఎయిదర్ థ్రెడ్తో కానీ అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్తో కానీ లేదంటే జర్దోసితో కానీ జెరీ థ్రెడ్తో కానీ మీరు బార్డర్స్ కూడా స్టిచ్ చేయొచ్చు బట్ నేను స్టిచ్ చేయలేదు కింద హ్యాంగ్ అవుతున్న ఫైవ్ కుందన్స్కి ఈ లోరియల్స్తో వైట్ కలర్ లోరియల్స్ అనమాట ఇవి లైట్ పింక్ పర్ల్ వైట్ అనమాట అవి స్టిచ్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు గ్రీన్ కలర్ మనకి ట్యాబ్లెట్ బీట్స్ వస్తున్నాయి కదా కొంచెం హెవీగా కనిపిస్తుంది అది కూడా పెట్టుకోవచ్చు నేను సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ జస్ట్ ఐడియాస్ అండి మన ఓపిక ప్రకారం మన టేస్ట్ ప్రకారం మార్చుకోవచ్చు పరల్ ఒకటి ట్రై చేశాను కానీ అది అసలు బాగాలేదు సో నేను గోల్డ్ బీడ్సే టోటల్గా కంటిన్యూ చేసాను అలాగే జర్కన్ రింగ్స్ బేసెస్లో కూడా జర్కన్ స్టోన్స్ని ఫిక్స్ చేసేసాను టోటల్ కుట్టిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుంది అన్నది నేను మీకు లాస్ట్లో ఇమేజ్ ఒకటి పెడతానండి అలాగే రిమైనింగ్ స్పేస్లో నేను జరిత్రతో బార్డర్ కూడా స్టిక్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటి అంటే వాటర్ అరేజబుల్ పెన్ అండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను నా ప్రీవియస్ వీడియోలో ఉంది కొత్తగా ఎవరన్నా చూస్తే ఒకసారి వీడియో చెక్ చేయండి ఈ పెన్ అవైలబిలిటీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నవి వీడియోలో ఉంటాయి అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నార్మల్ స్కెచ్ లాగే ఉంటుందండి మనము ట్రేసింగ్ పేపర్తో కిరోసిన్తో పౌడర్స్తో వేసి ట్రేసింగ్ పేపర్కి కన్నం పెట్టుకొని ఇంత అప్ లేకుండా డిజైన్ మనం ఈజీగా వేసుకోవచ్చు కార్బన్ పేపర్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇది వాటర్ వేయగానే తడిచిపో పోతుందనమాట అంటే డిజైన్ వేసిన తర్వాత లైట్గా కాటన్ బర్డ్తో మనం ఇలా తుడుచుకుంటే నేను ఫింగర్తో చూపిస్తున్నాను కాటన్ బర్డ్తో కనుక మీరు తుడుచుకుంటే డిజైన్ అన్నది మనకి అంటే పేపర్ మార్కింగ్ అన్నది పెన్ మార్కింగ్ అన్నది క్లాత్ మీద పోతుంది సేమ్ కలర్ అవడం వల్ల మీకు తెలియటం లేదు నేను వైట్ కలర్ క్లాత్ మీద మీకు డీటెయిల్గా చూపిస్తానండి ఇది నాకైతే బాగా నచ్చింది సో ఇప్పుడు నేను వైట్ కలర్ క్లాత్ మీద ఈ పెన్ పెట్టాను మనం డిజైన్ అంతా వర్క్ అంతా అయ్యేసరికి ఒక వన్ మంత్ లేదా టెన్ డేస్ పట్టిన తర్వాత కాటన్ బెడ్తో వాటర్తో డిప్ చేస్తే పోతుంది ఇప్పుడు నేను డిజైన్ వేయలేదు కాబట్టి డైరెక్ట్గా డిప్ చేసి చూపిస్తున్నానండి చాలా ఇమీడియట్గా పోయింది నాకు కూడా సర్ప్రైజింగ్ అని అనిపించింది ఈసారి డిజైన్స్ వేసేటప్పుడు ఇది ప్రిఫర్ అని కూడా అనుకున్నాను సో మీకు మార్కింగ్స్ ఉండవు అనమాట సో ఇలా వాటర్లో డిప్ చేసిన వెంటనే వాటర్ అంతా నాకు కలర్ అంతా పోయి యాజ్ యూజువల్ వైట్ క్లాత్ ఎలా ఉందో అలా వచ్చేసింది అనమాట ఇదైతే బాగుందండి నాకు మీరు యూస్ చేయాలి అనుకుంటే లింక్ అది నా ఓల్డ్ వీడియోలో ఉంది నేను ఈ వీడియోలో ఇవ్వలేదు ఒకసారి ఆ వీడియో చెక్ చేసి మీకు బాగుంది అనిపిస్తే మీరు ఆర్డర్ చేయొచ్చు నాకైతే ఇది బాగా నచ్చిందండి ఈ డిజైన్ అంతా స్టిక్ చేసిన తర్వాత ఇమేజ్ ఎలా ఉంటుందో చెప్తానన్నాను కదా ఇదండి డిజైను సో ఇది డార్క్ బ్లాక్ కలర్ మీద గ్రీన్ అండ్ రెడ్ యూస్ చేశారు మీకు నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ